నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని వాతావరణ పరిస్థితుల గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే 48 గంటల పాటు కువైట్ దేశవ్యాప్తంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని సమయాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పి, అలాగే గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, దీని వలన ధూళి పెరిగి దృశ్యమానత తగ్గుతూ ఉందని చెప్పి, సముద్రంలో అలలు 6 అడుగుల ఎత్తు కంటే ఎగసి పడతాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వాతావరణ శాఖ అంచనా ప్రకారం 12/3/2023 ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి, 13/3/2023 రేపు మధ్యాహ్నం 1 గంట వరకు వాతావరణం అస్థిరంగా ఉంటూ ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాలలోనే మోస్తారు వర్షాలు పడితే, మరికొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం మాత్రమే ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే మీ యొక్క ప్రాంతాలలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఎలా ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. ముఖ్యంగా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ధూళి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు వర్షం పడినా దుమ్ము ధూళి వచ్చినా సరే జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.